కానీ పెట్టుకునేది నుడిటి పైన. విలువ ముఖ్యము కాదు, ఎక్కడ పెట్టుకుంటామనేదే ముఖ్యము. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు, చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు, తీపిలో పురుగులు పడని రోజే లేదు. ఏడుస్తూ లోకానికి అడుగెడతావు, ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు. రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు, వద్దన్న చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి, సారాయమేవాడి దగ్గరికే అందరూ వెళ్తారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు, ఖరీదైన సారాయిలో నీళ్లు కలుపుకొని తాతరు. పెళ్ళి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్లు వెనకాల, శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల. శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు, మూగదీవులను చంపి పూజిస్తారు, కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు, కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు. హే మానవ, పుట్టినప్పుడు జాతకము, మధ్యలో నాటకము, చావగానే సూతకము, అయినా గది జనుల మధ్య కౌతకము. కష్టం వస్తే భగవంతుణ్ణి కొలుస్తారు, ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం కరిస్తే కొందంత కష్టాన్ని గోలంత చేసి సులువుగా గట శక్తి నీకిస్తాడు. నిన్ను కష్టాలు కుంభవృష్టిలా ముంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు, గుర్తుంచుకో.